ప్రకాశం జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సహకారంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వాడరేవులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం ప్రారంభ సభలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి లక్షణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ప్రథమ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యదర్శి సాయిరామ్, నాయకులు యేసుబాబు పాల్గొన్నారు. ప్రజలందరికీ వైద్యం ఎట్లాగా అందించాలి అని చాలా రోజుల నుంచి మన కుర్రోళ్ళందరూ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. దీన్ని గమనించినటువంటి డివైఎఫ్ నాయకులు సాయిరామ్ బాబురావు గారు మరియు ఇతర నాయకులు గుర్తించి ఇక్కడ ఒక మంచి వైద్య శిబిరాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో కామాక్షికేర్ హాస్పిటల్ వాళ్ళని కలవడం జరిగింది. మేము ఇప్పుడు అనేక క్యాంపులు చేస్తూ ఉంటాము. అయితే స్పెషల్గా ఈరోజు శనివారం కూడా క్యాంపు పెట్టమని నిర్ణయించుకొని డివైఎఫ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఈరోజు ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఒక్కరోజే కాకుండా నెల రోజుల పాటు కూడా ఉచితంగా ఓపి చూస్తూ ఏదైనా టైఫాయిడ్, డెంగ్యూ లాంటి రక్త పరీక్ష చేయాల్సి వచ్చినా సరే మినిమం కాస్ట్ అంటే 50% దాకా కన్సల్టీ వాళ్ళందరూ కూడా వైద్య సేవలు అందిస్తాము. అదేవిధంగా దగ్గు రాకుండా వాళ్ళు ఎటువంటి దోమ ధరలు వాడటం, దోమలు ఎక్కువగా పెరగకుండా ఉండడం, మంచి నీటిని తాగడం అనేటటువంటి కొన్ని సలహాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ సమయంలో మేము ఇక్కడ ఖచ్చితంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మా కమిటీ నిర్ణయం రావడం జరిగింది. ఆ సందర్భంలో మేము తాడివలస దేవరాజు గారికి ఒకసారి మేము అడగడం జరిగింది. అడిగిన వెంటనే దేవరాజు గారు స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పేద ప్రజలు ఈరోజు పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి జ్వరాలు వచ్చినా కానీ చూపించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంటుంది. కాబట్టి వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఎంతో కొంత మేరకు వారికి సహాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత శిబిరం ఏర్పాటు చేశాం. కాబట్టి అది మా డివైఎఫ్ఐగా